వస్తారో వాళ్ళు డబ్బులు అయితేనే వస్తామని క్లారిటీ చెప్తున్నారు అన్న. ఒక్కటే గవర్నమెంట్ బోట్ నడుస్తుంది. ఆ గవర్నమెంట్ బోట్ లో కూడా కుర్రోళ్ళు ఎక్కువ మంది ఎక్కేస్తున్నారు, ప్యాసింజర్లు ఎక్కువ మంది ఎక్కట్లేదు, బాధితులు ఎక్కట్లేదు అన్న, వాళ్ళు ఉండట్లేదు. ఈ మిగతా కుర్రోళ్ళు ఎక్కేస్తున్నారు, వీళ్ళు తిరుగుతున్నారు, రావాల్సిన సేవ అంటున్నారు, అందరూ సేవే. ఇదే సేవ, వాళ్ళని బయటికి తీసుకురావడమే సేవ, మేము వెళ్ళడమే సేవ అంటున్నారు. ముందు ఇప్పుడు జరుగుతుందంతా అక్కడ అదే. నేను మనం ఏమిటి, జనాన్ని బయటకి మిగతా చిన్న బోట్లో వాళ్ళు పునరావాసం కదా, పదిహేను మంచి నీళ్ళు లేవండి, వాళ్ళు డబ్బులు అడుగుతున్నారంట, డబ్బులు అడుగుతున్నారు, ఎక్కించుకోవట్లేదు. అడిగితే వాళ్ళని అడగండి, వాళ్ళని అడగండి, వాళ్ళు ఎవరిని అడుగుతారు అసలు, ఎవరేం చేయాలి, ఎవరిని అడగాలి? ఒక ఎవరైనా ప్రాపర్ గా ఉండి నడిపిస్తే చక్కగా జేపీ అపార్ట్మెంట్ లో పాపం ఇప్పుడు వెళ్ళి వచ్చాను నేను, మంచి నీళ్ళు ఇమ్మంటున్నారు మాకు, భోజనం వస్తూ ఉంటున్నారు. అమరావతి నగరం, జయలక్ష్మి నగరం ఉన్నాయి, వాళ్ళ లోపలికి ఎవరు వెళ్ళాలి అప్ప? మాకు మంచి నీళ్ళు లేవు, ఏమీ లేవు, అడిగేవాళ్ళు లేరు. బయట వాళ్ళకేస్తున్నారు, మా సామాన్ వెళ్ళిపోయింది. మేడం మూడు రోజులు అవుతుంది వాళ్ళు వస్తాం వచ్చామన్నారు కదంట, లోపల వాళ్ళకి ఇవ్వట్లేదండి, బయట వాళ్ళకి 2 కిలోమీటర్లు నడిచేళ్ళు మంచినీళ్ళకి. 2 కిలోమీటర్లు మంచినీళ్ళ కోసం రాజు బెంగళకి వచ్చేపోయింది. చెట్ల ప్రభుత్వం ఇచ్చిన వాళ్ళకే ఇస్తున్నారండి, హెలికాప్టర్ చూసి వెళ్తున్నారు, డాబాల మీద ఒక్కడికే వేస్తున్నారు. పాలు లేవు, మంచి లేవు, ఏమీ లేవు, పావులు కప్పలు మంచినీళ్ళు తాగడానికి లేవు. ఎంత మందిని బతిల్లాడావు. జక్కంపూడి వైఎస్ఆర్ కాలనీ ఎంట్రన్స్ లోనే ఇస్తున్నాడు, లోపలికి రావట్లా, కనీసం బస్సు వెళ్తుంది, పిల్లల్ని ఎక్కించుకోమన్నా ఎక్కించుకోలేదు. అసలు మంచినీళ్ళు అసలు ఎవరు ఓట్లేసుకుని ఎవరలేదండి, ఇచ్చామంటున్నారు, ఎదరవాళ్ళకే ఇస్తున్నారు. 122, 103, 143 ఏమీ లేవు. లోపల బ్లాక్లకి అయితే ఎవరు రాలా, ఏమీ రాలేదండి, చాలా మంది అక్కడ లోపలికి వచ్చాము, అందరికి ఇచ్చేస్తున్నాము, భయపడాల్సిన పని ఏమి లేదు అన్నారు కమ్మా. అన్ని అబద్ధాలండి, అన్ని అబద్ధాలు, అన్ని అబద్ధాలు. మైలవరం ఎమ్మెల్యే స్వయంగా వచ్చి మొత్తం పర్యవేక్షించాడు, మమ్మల్ని మేము చచ్చిపోయాక వస్తాడు ఆయన, మేము చచ్చిపోయాకే వస్తాడు. మా కడుపు రగిలిపోతుంది, 3 రోజుల నుంచి మాకు తిండి లేవు, మంచి లేవు, టీ లేవు. లేదమ్మా ఆయన చెప్పాడు, మీడియాలో చెప్పాడు, ఒట్టు నా పిల్లల మీద ఒట్టు. 143, 122 లోపలికి ఏమీ రాలేదు. లక్షల మంది ఉన్నారు మా బ్లాక్ లో, అది మీరు వచ్చే పొజిషన్ ఉంటే మేము మాట్లాడిస్తాం మీడియాతో. మొత్తం వైఎస్ఆర్ గాలి మొత్తం అల్లాడి ఏం లేదండి, నీళ్ళు తగ్గినాయి అమ్మా ఏమన్నా? ఆ కొద్ది తగ్గినాయి కాబట్టి మా అన్నయ్య వచ్చాడండి రావర్పడి నుంచి, మా బాధ తెలియక ఆయన రావర్పడి రింగ్ నుంచి వచ్చాడు ఆయన. ఎక్కడ నాగం సత్రం దాకా నడుచుకుంటూ వచ్చే ఇద్దరు పిల్లల్ని వేసుకుని అక్కడ పడవలు తోలే వాళ్ళు ఉన్నారు, కొద్దిగా అడిగిన మీరు స్వయంగా వచ్చి మీ చెల్లెల్ని తీసుకెళ్తున్నారా? మరి వాళ్ళు ఏమన్నారంటే మేము వచ్చాము, కాలనీ మొత్తం ఇచ్చాము, భయపడాల్సిన పని ఏం లేదు. లేదండి, వసంత సార్ స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు. నిన్న మేము మంచి ఇళ్ళకి వెళ్తుంటే వసంత ప్రశ్న కుమారు దాని మీద వెళ్తున్నాడు, ఏమి ఇచ్చారంటే వస్తానే అన్నాడు ఆయన. ఏమి మేము చచ్చిపోయాక వస్తాయని అడిగాను ఆయన్ని నేను. లేవండి, 143, 122, 121 ఈ లైన్ లో సందుల్లో తిరగట్లా, మెయిన్ రోడ్డు మీదకి వస్తున్నారు, అక్కడే తీసేసుకున్నారు, మళ్ళీ అదే టర్నింగ్ తిరుగుతున్నారు, అది ఇచ్చిన వాళ్ళకే ఇస్తున్నారు. అంతేగాని లోపలికి అందరికైతే దగ్గరుండి ఎవరికి ఇవ్వట్లేదు. ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? ఏమి లేదండి, ఏం లేదు. మా పైప్ లో రాంగ్ టైఫాయిడ్ జ్వరం, అలాగే పడవలో తీసుకుని వెళ్ళారు డబ్బులు ఇచ్చుకుని ఎదురు. అయ్యో లేదండి, మాకేం లేదండి, మాకు న్యాయం లేదండి. అసలు నిజంగా మేము చచ్చిపోయిన మమ్మల్ని ఎవరు స్పందించరు, మా ఓట్లే మాకు కావాలి. ముందస్తు సమాచారం కూడా రాలేదా మీకు? ఏం లేదండి, వర్షం అండి ఆ రోజు, మాకు క్యాన్వాస్ కట్ చేయలేదండి పోలీసులు, చేయలేదు. మేము కనీసం ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ అన్ని తేలుతున్నాయి మా నీళ్ళు అన్ని, మా బంగారం కూడా కిందే పడిపోయిందండి. డబ్బులు మొత్తం సర్వం కోల్పోయారు. మేము అడుక్కొని తినాలి ఇప్పుడు ఎవరినైనా.
ముందస్తు సమాచారం అమ్మా ఖాళీ చేయండి ఇలా పెద్ద వరద వస్తుంది అని చెప్పి సమాచారం కూడా ఏం లేదు. అసలు నీళ్ళు వస్తున్న విషయం కూడా మీకు తెలియదు. మరి రోడ్డు మీద వాళ్ళకు ఇచ్చిన వాళ్ళకే ఇస్తున్నారు. ఆయన వసంత కృష్ణ ప్రసాద్ ఎమ్మెల్యే గారు, మీ ఎమ్మెల్యే గారు ఏమన్నాడంటే నేను స్వయంగా పర్యవేక్షించాను, అందరికి ఏ ఇబ్బంది లేదు, అందరికి చేశాను అన్నాడు. లేదండి, ఇక్కడికి వచ్చి తాగండి, మూడు రోజులండి మేము టీ తాగి. పాలపేటలు వాటర్ బ్యాగ్ దొరకట్లేదా? మంచినీళ్ళు లేవండి, ఆ నీళ్లు కాసుకుని తాగాము. కింద నీళ్ళు నీళ్లు నీళ్లు పటికేసి తేలిన తర్వాత ఈ నీళ్లు వేడి చేసుకుని తాగాల్సిన పరిస్థితి వచ్చింది. మాట ఆ బురదలో నీళ్ళు వేసి వేడి చేసి పటికేసి పటికేస్తే బురదంతా లాగేసి వాటిని వేడి చేసుకుని తాగాల్సిన పరిస్థితి వచ్చింది. ఆయన హోమ్ మినిస్టర్ గారు వంగలపడి అనిత గారు వచ్చారు, వచ్చి వాళ్ళు వీళ్ళు ఏం చెప్పారంటే వైఎస్ఆర్ గారిని మొత్తం భయపడాల్సింది ఏం లేదు, ఆందోళన చెందమాకండి, అంతా అంతా సర్దుకుంది. బ్లాకుల్లోకి అయితే ఎవరు రాట్లా. వెళ్ళిపోతున్నారు 400 బ్లాకులకి ఎలా వస్తాయి ఈ లోతు నీళ్ళలో? ఎంతమంది ఎందుకుతారు, ఎంతమంది ఎందుకుతారు ఈ లోతు నీళ్ళలో? ఏమిటయ్యా నా వల్ల కాదంటే పోద్ది, కానీ నేను అందరికి చదివినానంటే ఏమన్నా సుఖమేనా?